हाय हेलो आई एम योर होस्ट तरुण कुमार वेलकम बैक टू चैनल पुया गन तेलुगु गाइस टुडेस टॉपिक इज हाउ टू शूट परफेक्ट M1 एवल्यूशन वन टैप ट्रिक अंत क्लारिटी अच्छे चुपता है मैं वीडियो लास्ट वरुक चूँगी एक्त स्कीपे मैं मतलब मिस्पतर हाई फ्रेंड्स इन मन चपच्चे दाने चपेदा मुझे चालेजे नीन वीडियो मे इंफर्मेटिव खचित सब्सक्रैबी अलग मे फ्रेंड्स शेयर से लाइक कटें लेकिन लेस्ले कटे वेपं इंफर्मेटिव लेदे ओके गाय पर्फेक्ट वन टैप कटाली M1 एवल्यूशन तो क्लारिटी अंत क्लारिटी चुपता है मेरी वीडियो चूस पर्फेक्ट वन टैप मेरे मिस्तर स्किप स्किक चूँ स्टार्टिंग ट्रेनिंग रौंपा इंत मनोड़ा इधे ईन मन कुछ पेरमेदा मनोड़े इपड़ी नैन इला वन टैप्स को मत क्लारिटी अंत क्लारिटी चुपता है चूँगी पर्फेक्ट रेड मत रेड नंबर से कमको चूँ अब दी एला को इन क्लारिटी वन बै वन चुपता है ఎక్కడ స్కిప్ చేయకండి ఎక్కడ స్కిప్ చేసినా మీరు ఖచ్చితంగా మిస్ అయిపోతారు మీరు కొంచెం ప్రాక్టీస్ చేస్తే మీకు పర్ఫెక్ట్ గా M1 ఎవల్యూషన్ వన్ టాప్స్ ఖచ్చితంగా పడతాయి మీరు ఒకసారి స్కిప్ చేశారంటే ఇంకా నేను చేయలేను మళ్ళీ నాకు మళ్ళీ వన్ టాప్ కుదరలేదన్న అంటే నేను చెప్పి మీరు వన్ బై వన్ క్లారిటీగా చూడండి గైస్ అదేనమాట నేను నేను ఎక్స్‌ప్లనేషన్ అయితే క్లారిటీగా ఇస్తా మీకు ఎక్స్‌ప్లనేషన్ నచ్చితే మంటే ఖచ్చితంగా షేర్ చేయండి ఇక్కడ వన్ బై వన్ నేను చెప్తాను మీరు సేమ్ అలా ఫాలో అవ్వండి ఇక్కడ నేను నా స్క్రీన్ ట్యాప్స్ కూడా పెడతాను మీరు దాన్ని బట్టి క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మీకు కరెక్ట్గా వన్ ట్యాప్ ఖచ్చితంగా పడుతుంది మీరు ఒక్క 2-3 డేస్ కొంచెం కష్టంగా ఉంటుంది మీరు కనుక దాన్ని పర్ఫెక్ట్గా ఫాలో అయితే మీకు వన్ ట్యాప్స్ ఖచ్చితంగా పడతాయి మీరే అంటారు ఇప్పుడు నిజంగా వన్ ట్యాప్స్ పడినాయి ఇప్పుడు అని మీరే అంటారు ఓకే ఇంకా సొల్లా పెద్దాం టాపిక్లోకి వెళ్ళిపోదాం స్టార్టింగ్ మీరు చూసుకోండి నేను అక్కడ డ్రాగ్ ఎలా చేస్తున్నాను 8కి చూసారా మనం ఏంటంటే కేస్ ఇక్కడ మామూలుగా డ్రాగ్ చేయడం అంటే మీరు మామూలుగా చేస్తారన్నమాట ఇదిగోండి ఇక్కడ బాడీ మీద నుండి ఐమీన్ నేను చెస్ట్ మీద నుండి కరెక్ట్గా నేను ఎంత లెంత్లో షూట్ చేస్తున్నాను చూడండి మనవాడు ఏంటో రిమోట్లు వేసేస్తున్నాడు కరెక్ట్గా చూడండి చెస్ట్ మీద నుండి నేను మొత్తం ఫుల్ డ్రాగ్ ఇస్తున్నాను ఫుల్ ప్రెజర్ ఇచ్చి నేను అయితే డ్రాగ్ అయితే ప్రొడ్యూస్ చేస్తున్నాను ఎందుకంటే మనకి ఎనిమి 2 షార్ట్ రేంజ్లో ఉన్నాడు 2 షార్ట్ రేంజ్లో ఉంటే మనకి అసలు డ్రాగ్ అనేది పడదు మొత్తం అక్కడ ఇంకా చెస్ట్ మీద లాకైపోతుంది మీరు దాన్ని ఎలాగా ఓకే ఫ్రెండ్స్ ఇందులో మనకి ముందుగా 3 టాపిక్స్ అంతే నేర్చుకున్నమాట ఫస్ట్ ఇది పర్ఫెక్ట్ డ్రాగ్ వెనక సెకండ్ ఇది ఎనిమి పొజిషన్ తర్వాత 8 డైరెక్షన్ ఈ మూడు మనకి క్లారిటీకి వస్తే మనకి పర్ఫెక్ట్ హెడ్ షాట్ అయితే పడితే ఇంత క్లారిటీగా అయితే చెప్తాను మీరైతే చూడండి ఫస్ట్ ఇది వచ్చి పర్ఫెక్ట్ డ్రాగ్ ओके फ्रेंड्स मैं पर्फेक्ट ड्रैग अला चेयलेदु मैं चूपिस्ता चूडंडी क्लिप लो चूडंडी नेनु एला ड्रैग चेस्तानो एनिमी करेक्ट गा नाकु सेंटर गा वच्चाडु नाकु एदुरुंगा वच्चाडु वेंटने चूसारा पर्फेक्ट गा अयिते ड्रैग अयिते चेसानु आ ड्रैग कूडा एला चेयालंटे मनं पैन मनकि वेपन स्विच उंटुंदि कदा आ करेक्ट अक्कडिकि अयिते वेल्लिपोवालन्नमाट मोत्तं ड्रैग नि అంత డ్రాగ్ అయితే చేయాలి అంత ప్రెజర్ చేయాలి ఎందుకంటే షార్ట్ రేంజ్లో ఉన్నప్పుడు ఎనిమి మనం ఆ మాత్రం ప్రెజర్ ఇవ్వకపోతే ఎనిమికి అయితే హెడ్ షాట్ అయితే పడదు చూడండి హెడ్ వెళ్ళింది కానీ బాడీకి వెళ్ళి వచ్చింది ఇదని చూడండి మీరు కరెక్ట్గా మీరు డ్రాగ్ చేయాలి చూసారా పర్ఫెక్ట్ నేను పైకంత డ్రాగ్ చేస్తాను వెపన్స్ ఇచ్చేకాడికి అందుకని కరెక్ట్గా పర్ఫెక్ట్ డ్రాగ్ అయితే పడింది అనమాట ఓకే నెక్స్ట్ వచ్చి ఏంటంటే ఎనిమి పొజిషన్ ఓకే ఫ్రెండ్స్ సెకండ్ టాపిక్ వచ్చి ఎనిమి పొజిషన్ అనమాట ఇప్పుడు పొజిషన్ ఎలా చూసుకోవాలి మొత్తం చెప్తాను ఇప్పుడు ఏంటంటే స్టార్టింగ్ వచ్చి మనకి ఎనిమి ఏ పొజిషన్లో ఉన్నాడు మనకి ఏ పొజిషన్లో ఉన్నాడు మనం ఈ టైప్ వెళ్ళాలని చెప్తాను నాకు చూసుకుంటే ఎనిమి నాకు సెంటర్గా ఉన్నాడు పర్ఫెక్ట్గా ట్రాక్ చేశాను పర్ఫెక్ట్ ఎక్స్ట్రాడ్ అయితే పడింది మీరు ఇక్కడ చూసుకుంటే పక్కన ఎనిమి నాకైతే రైట్ సైడ్ వస్తున్నాను ఏదో లెఫ్ట్ సైడ్ వెళ్ళాను కరెక్ట్గా చూడండి రైట్ సైడ్ వచ్చాడమాట మనం అటు సెంటర్కి వెళ్ళాం వేస్తారు ఇంకోటి ఏంటంటే మనం ఎనిమికి అయితే ఎదురుగా వెళ్ళకూడదు ఎందుకంటే మనం ఎనిమికి ఎదురుగా వెళ్ళినప్పుడు మన హెడ్ కిందకు ఉంటుంది దాని మీద ఎనిమికి పర్ఫెక్ట్గా మీరు వాడికి హెడ్ షాట్ కొట్టుకోమని మీ తాగి ఇచ్చేసినట్టే
మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే 8 మన లెఫ్ట్ సైడ్ వస్తుంది, నేను రైట్ సైడ్ పొజిషన్ మార్చి వెంటనే పర్ఫెక్ట్గా అయితే డ్రాగ్ అయితే చేశాను, పర్ఫెక్ట్ హెడ్ షాట్ అయితే పడిందనమాట. మీకు ఒకసారి మీ అయితే క్లారిటీకి అయితే మళ్ళీ ఒకసారి క్లిప్ని అయితే ప్లే చేసి మీకు అయితే నేను క్లారిటీకి అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మీ అయితే చూడ ఇక్కడ ఇదిగోని చూడండి, అక్కడ 8 మనకి రైట్ సైడ్ వచ్చాడు, మనం వెంటనే లెఫ్ట్ సైడ్ డ్రాగ్ చేసామన్నమాట. మేమైతే 8 అయితే పర్ఫెక్ట్గా టచ్ షాట్ అయితే పడింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం క్లారిటీగా అయితే చెప్తాను చూడండి, అక్కడ మన ఇక్కడైతే 8 స్ట్రైట్గా ఉన్నాడు, మనం వెంటనే డ్రాగ్ చేసాం. ఇవన్నీ స్ట్రైట్ పొజిషన్ కావడం, మీరైతే కొంచెం ప్రెజర్ ఎక్కువ ఇచ్చి మనకి మిడ్ రేంజ్లో ఉన్నప్పుడు కాకుండా షార్ట్ రేంజ్ ఉన్నప్పుడు ప్రెజర్ ఎక్కువ ఇచ్చి మీరు డ్రాగ్ లేకపోతే పర్ఫెక్ట్గా అయితే హెడ్ షాట్ అయితే వెళ్ళిపోతుంది. అదే మీకు కొంచెం మిడ్ రేంజ్లో ఉంటే కొంచెం డ్రాగ్ అయితే స్లోగా ఇవ్వచ్చు అనమాట. అంటే మరి అంత ప్రెజర్ లేకుండా మీరు కొంచెం స్లోగా ఇస్తే మీకు ఏదైతే హెడ్ షాట్ అయితే వెళ్ళిపోతుంది. అక్కడ చూసారు కానీ మనకి బాడీ షాట్ అయితే ఉంటుంది అనమాట. ఓకే గైస్, మీరు పర్ఫెక్ట్గా అయితే నేను చెప్పిన ప్రతి ట్రిక్ మీరు నేర్చుకుంటే మీకు అయితే పర్ఫెక్ట్గా అయితే హెడ్ షాట్ అయితే పడతాయి. మీకు కనుక ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంటే కనుక మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఓకే గైస్, ఇక్కడ చూసుకున్నారా, అతనేమో రైట్ సైడ్ వెళ్తుందని వెంటనే లెఫ్ట్ సైడ్ పొజిషన్ ఇచ్చి వెంటనే హెడ్ షాట్ వేసాను. ట్రిక్ నెంబర్ 3, 8 డైరెక్షన్. కనుక 8 డైరెక్షన్ ఏంటంటే చూసుకుంటే మీరు 8 దానికి ఫ్రంట్లో ఉన్నాడు డైరెక్షన్ వచ్చి ఎన్నే మనం హెడ్ షాట్ లాగితే పర్ఫెక్ట్గా అయితే హెడ్ షాట్ అయితే పడిపోతుంది. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇప్పుడు 8 మన బ్యాక్ సైడ్ ఉన్నాడు, మన వెంటనే బ్యాక్కి ఎన్నే క్విక్ రియాక్షన్ ఇచ్చి కొట్టాలి హెడ్ షాట్. డ్రాగ్ నేను చూపినట్టు మొత్తం మన పైన వెపన్ స్విచ్ కార్డ్కి మనం మొత్తం డ్రాగ్ చేస్తే పర్ఫెక్ట్గా అయితే హెడ్ షాట్ అయితే పడుతుంది అనమాట. ఇక్కడ చూసుకుంటే 8 చూసారా వేరే ఉన్న షూట్ చేస్తున్నాడు. అదొకటి గైస్, మనం ఇంకోటి ఏంటంటే 8 మనం కదులుతుండక షూట్ చేయడం కొంచెం కష్టం, అందుకని మనం ఏం చేయాలంటే 8 స్టాండింగ్ పొజిషన్ వస్తాడు మనం షూట్ చేసినప్పుడు. ఇప్పుడు మీకు పర్ఫెక్ట్గా డ్రాగ్ అయితే చేస్తే పర్ఫెక్ట్గా హెడ్ షాట్స్ అయితే పడతాయి. అదైతే నేను 100% అయితే నేను గ్యారంటీ అయితే ఇస్తాను. నేను చెప్పిన ప్రతి ట్రిక్ మీరైతే ఫాలో అవుతే మీకు అయితే 100% అయితే హెడ్ షాట్స్ అయితే పడతాయి ఫ్రెండ్స్. ఇలాంటి ఇంకా హెడ్ షాట్ ట్రిక్స్ కట్టిన అయితే డైలీ అప్లోడ్ చేస్తాను. కొత్త కొత్తగా కంటెంట్ కట్టే ఈ కంటెంట్ కట్ట మీకు నచ్చితే కనుక ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఇందాక ఛాలెంజ్ చేసుకున్నాం కదా, ఆ ఛాలెంజ్ గుర్తున్నది అనుకుంటున్నాను. ఇది వీడియో మీకు హెల్ప్ఫుల్గా కంటెంట్ ఉన్నదనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా, అదే మీ ఫ్రెండ్స్ చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి. ఇది నాకు ఏంటి యూస్ఫుల్గా లేదు, ఇది కంటెంట్ అంత బాగాలేదు అనుకుంటే డిస్లైక్ కొట్టండి. ఎవరికి నచ్చింది కంటెంట్, ఎవరికి నచ్చింది నేను చూస్తాను గైస్. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా ఈ రోజుకి ఇంతే. ఇంకొక హెడ్ షాట్ ట్రిక్ అయితే నేను అయితే మీకు అయితే కలుస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్, బి ఏ గ్యారంటీ. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఇది మీ ఫ్రెండ్స్కి కూడా యూస్ఫుల్ అవుతుంది. ఓకే గైస్, బై బై, జై హింద్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.